పెంచిన విద్యుత్ ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మస్తాన్ వాలి డిమాండ్ చేశారు. బుధవారం గుంటూరులోని ఏపీసీపీడీసీఎల్ సూపరింటెండెంట్ కార్యాలయం ఎదుట పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలంటూ కాంగ్రెస్ పార్టీ నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ సందర్భంగా మస్తాన్ వాలి గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు లింగంశెట్టి ఈశ్వరరావు మీడియాతో మాట్లాడారు. అన్ని ధరల ఆకాశాన్ని అంటుతున్న తరుణంలో విద్యుత్ ఛార్జీల పేరుతో ప్రజలపై మరో భారం మోపడం సరికాదని అన్నారు. పెంచిన ఛార్జీలను తక్షణమే ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. అనంతరం డిఈ శ్రీనివాస్ రెడ్డి కి మెమరాండం అందజేశారు. మరి 200 యూనిట్ల వరకు కూడా ఉచితంగా కరెంట్ ఇస్తాను అని మాట తప్పని మడమ తిప్పను ఆ నాయకుడి యొక్క వారసుడిని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజున ఈ రాష్ట్రాన్ని మరి తీవ్రమైనటువంటి విద్యుత్ కొరత వైపు తీసుకెళ్లేటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది. దీన్ని ఇవాళ తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తూ పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టడం జరిగింది. పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, ఈ విద్యుత్ ఛార్జీల్లో విద్యుత్ సంస్కరణల పేరు మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండు కూడా కలిసి కూడా బలుకొని ఈ రాష్ట్ర ప్రజల యొక్క జోబులు కొట్టేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. దీనికి వ్యతిరేకంగా ఇవాళ గుంటూరు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎస్సీ కార్యాలయం ఎదురుగా దాదాపుగా 4,300 కోట్ల రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకునేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఛార్జీలు ఈ దేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత ఛార్జీలు ఈ రాష్ట్రంలో పెంచారు. ఎలక్షన్ అయిన తర్వాత ప్రజల మీద అనేక రకాల పన్ను భారంతో పాటు ఎలక్షన్ ఛార్జీని విపరీతంగా పెంచడం జరిగింది. ఈ ప్రభుత్వం పన్నుల్ని చెత్త పన్నని ఆస్తి పన్నని రకరకాల పన్ను భారాన్ని ప్రజల మీద విచిత్రంగా వేయటం, ప్రజల్ని నానా ఇబ్బందుల పాలు చేస్తున్న ప్రభుత్వం, ఇలాంటి ప్రభుత్వాలు మనం ఇంతవరకు ఎప్పుడు చూడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అనేక రకాల రాయితీలు ఇచ్చి అనేక రకాలుగా ప్రజలకు కావాల్సిన సౌకర్యాలు కల్పించాం. ఇవాళ ఈ ప్రభుత్వం వల్ల ఒక పక్క పెరుగుతున్న ధరలు, నిత్యావసర ధరలు ఇబ్బందులు పెరగటం, ఈ ఎలక్షన్ ఛార్జీలు పెరగడం వల్ల అన్నిటి మీద వీటి ప్రభావం పడి రకరకాల ఇబ్బందులు సమస్యలు వస్తాయి. దానికోసం వెంటనే పెంచిన విద్యుత్ ఛార్జీ తగ్గించమని చెప్పని